హాయ్, తేనె మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుందన్న విషయం తెలిసిందే. దీనివల్ల పలు అనారోగ్యాలను కూడా నయం చేసుకోవచ్చు కూడా. ఈ క్రమంలో తేనెను నిత్యం తీసుకుంటే దాంతో శరీరానికి శక్తి అందుతుంది. ఇక నువ్వులు, వీటి నుంచి తీసిన నూనెను చాలామంది వంటల్లో వాడుతూ ఉంటారు. కొందరు నువ్వులతో పిండి వంటలు కూడా చేసుకుంటారు. అయితే నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కలిపి తింటే కనుక దాంతో అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి, అంటే చాలా ఉంటాయన్నమాట. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం పెరుగుతుంది, కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు తేనె నువ్వులను రోజూ పెడితే కనుక చాలా మంచిది, పోషణ సరిగ్గా అందుతుంది కూడా. ఇక రెండవది, తేనె నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి కూడా, వ్యాధులు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావన్నమాట. ఇన్స్టెంట్ ఎనర్జీ అందుతుంది, ఉదయాన్నే శక్తి అందడం వలన బాడీ యాక్టివ్గా ఉంటుంది, రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఎంత పని చేసినా అంత త్వరగా అలసిపోరు, ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. వ్యాయామం చేసేవారికి చక్కని శక్తి కూడా అందుతుంది. మహిళలకు ఋతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి, వాపులు కూడా పోతాయి, నొప్పులు తగ్గుతాయి. ఇక జీర్ణాశయం శుభ్రమవుతుంది, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం రావు, పేగులు శుభ్రంగా మారుతాయి, కొవ్వు కరిగిపోతుంది, పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది, తద్వారా బరువు కూడా తగ్గిపోతారు. ఆకలిని తగ్గించడం వలన తిండి అదుపులో ఉంటుంది, ఫలితంగా బరువు కూడా తగ్గొచ్చు అన్నమాట. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది, మచ్చలు పోయి మొటిమలు కూడా పోతాయి, వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి, శిరోజాలు దృఢంగా ఒత్తుగా పెరుగుతాయి, చుండ్రు సమస్య కూడా పోతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది, మెదడుకు రక్త సరఫరా మెరుగుపడుతుంది, దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది కూడా, మెదడు యాక్టివ్గా మారుతుంది, మతిమరుపు పోతుంది. విద్యార్థులు తేనె నువ్వులను కలిపి రోజు గనక తింటే చదువుల్లో బాగా ప్రతిభ కనపరుస్తారు. చూశారు కదా, పరగడుపున తేనెలో నువ్వులను కలుపుకొని తినడం వలన ఎన్ని లాభాలు కలుగుతాయో మీరు కూడా ఈ చిట్కాన్ని తప్పకుండా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.